బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పిఏసీ ఎంపికకు ఇవాళ తొలిసారి ఎన్నిక జరగబోతోంది. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో సంఖ్యాబలం ప్రకారమే పిఏసీ ఎన్నికకు వెళ్లాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. తగినంత సంఖ్యాబలం లేకపోయినా వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారు ఓట్లు వేయనున్నారు ఎమ్మెల్యేలు. ఇక అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో 3 కమిటీలకు 3 వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలవడంతో పోలింగ్ అనివార్యమైంది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయుల ఎన్నిక దాదాపు ఖరారైంది. ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా ఆర్థిక కమిటీలకు ఎన్నికల్లో జరిగిన దాఖలాలు లేవు. కానీ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ ఎన్నిక జరగబోతుంది. మరి కాసేపట్లో ఇప్పుడే ప్రారంభమవుతుంది, పోలింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం ప్రతిపక్షానికి పిఏసీ ఇస్తుంది, కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా వైసీపీకి లేదు కాబట్టి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏసీ సభ్యుడిగా నామినేషన్ వేశారు. అదేవిధంగా పియూసీ పిఈసీ కమిటీలకు కూడా వైసీపీ నుంచి నామినేషన్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో శాసనసభ నుంచి 9 మంది సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. శాసన మండలి వరకు ఇబ్బంది లేదు, ఎందుకంటే అక్కడ ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ఇది 2 సభ్యులు వైసీపీకి, 1 సభ్యుడు టీడీపీకి, అక్కడ ఒక కాంప్రమైజ్ దూరంలో ముందుకు పోయిన పరిస్థితుంది. కానీ శాసనసభలో మాత్రం వైసీపీ సభ్యులు నామినేషన్ వేయటంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో పోలింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ ఛాంబర్లో విప్పు చీఫ్ విప్పులు అందరూ కూడా అక్కడ భేటీ అయ్యారు. దాదాపు 15 మంది విప్పులు టీడీపీ నుంచి ఏదైతే ఎమ్మెల్యేలతో ఓటు వేయించే బాధ్యత తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా సభ్యులందరికీ ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సభ్యుడికి దాదాపు 18 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మామూలుగా సంఖ్యాబలం 20 ఉన్నప్పటికి కూడా 9 మంది సభ్యులకి 10 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి 18 మంది సభ్యులు ఒక్కొక్క మెంబర్కి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓట్లు రావాల్సి ఉంటుంది. నేపథ్యంలో ఎన్నిక కూడా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అందరి చేత ఓట్లు వేయించే బాధ్యత తీసుకుంటున్నారు కూటమి తరపున ఎన్నికల. ఎందుకంటే పులపర్తి ఆంజనేయులకు ఇక్కడ పిఏసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని అధికార పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కోటప్ప తరఫున పులపర్తి ఆంజనేయులు ఆయన మెంబర్గా ఎన్నికైన తర్వాత స్పీకర్ ఆయన్ని నామినేట్ చేస్తారు. అదేవిధంగా జోగేశ్వరరావు అంచనాల కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నారు. పియూసీకి కోన రవికుమార్ని కూడా ఎంపిక చేసిన పరిస్థితి ఉంది. ఈ సభ్యులందరినీ 2 గంటల వరకు కూడా ఓటింగ్ ఉంటుంది. అందరూ కూడా సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించే బాధ్యతని విప్పులపై బాధ్యతలు పెట్టారు. నారా లోకేష్ నిన్నటి నుంచి ఈ అంశాలన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓటింగ్కి వస్తుందా లేదనే ఉత్కంఠ ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నామినేషన్ వేసి వెళ్లారు. అసెంబ్లీని అయితే వైసీపీ బహిష్కరించారు సభ్యులు. కానీ నిన్న నామినేషన్లు వేయడంతో అనూహ్య పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వైసీపీ నుంచి ఓటింగ్కి వస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఒకవేళ వైసీపీ సభ్యులు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తారా పార్టీ అధినేత అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఇక్కడ అసెంబ్లీలో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ అయితే ప్రారంభమైంది. అయితే రవిచంద్ మనం చూసాము, అంటే వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసినా కూడా, అంటే ఇప్పుడు ఓటుకు వెళ్ళినా వాళ్ళు గెలిచేటువంటి ఆస్కారం లేదు అలా అని చెప్పి వాళ్ళు నామినేషన్ విత్డ్రా కూడా చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ టైంలో అంటే పులపర్తి ఆంజనేయుల ఎన్నిక లాంఛనప్రాయమని మనం అనుకోవచ్చు? డెఫినెట్గా, ఎందుకంటే పులపర్తితో పాటు 9 మంది సభ్యులు కూడా అందరికీ ఓటింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 9 మంది పోస్టులు ఉన్నాయి, అక్కడ 9 మంది మాత్రమే నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ 10వ మెంబర్ వైసీపీ నుంచి చేశారు కాబట్టి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పులపర్తి ఆంజనేయులు ఎన్నిక లాంఛనం అని చెప్పుకోవచ్చు. వీరంతా మెంబర్గా ఎన్నికైన తర్వాత స్పీకర్ చైర్మన్ని డిసైడ్ చేసే పరిస్థితి
ఉంటుంది. అదేవిధంగా అంచనాల కమిటీ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల ఆ కమిటీలు, ఆర్థిక కమిటీలు అంటారు వీటిని అసెంబ్లీలో, ఆ మూడు కమిటీలకు కూడా ఇదే విధమైన రూల్స్ అయితే వర్తించబోతున్నాయి. కులపర్తి ఆంజనేయులు అయితే పిఎస్సీ చైర్మన్ గా ఎన్నిక అయ్యడం మనకు ఖాయంగా కనిపిస్తుంది సంజయ. అయితే ఆ తర్వాత పియూసీకి సంబంధించి చైర్మన్ ఎవరవుతారు అనేటువంటి అనౌన్స్మెంట్ కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరినైనా చంద్రబాబు ఎంపిక చేయడం జరిగిందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పుడు మూడు కమిటీలకు కూడా నిన్ననే చంద్రబాబు ఒక అభిప్రాయం అయితే కూటమిలో ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే పిఎస్సికి, జనసేనకి ఇచ్చారు, మిగిలిన అంచనాల కమిటీ కావచ్చు, అది ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలు, ఈ రెండు కూడా టీడీపీ కేటాయించారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి సంబంధించి పియూసీ అంటారు, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ, అది కోన రవికుమార్ అముదాల వలస ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులు ఆయనకు అప్పగించడం జరిగింది. జోగేశ్వరరావు అనే సీనియర్ శాసనసభ్యుడు మండపేట నుంచి ఉన్నారు, ఆయనకు అంచనాల కమిటీ బాధ్యతలు కూడా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నిక పూర్తయిన తర్వాత స్పీకర్ అది ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు అయితే చైర్మన్లుగా ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తుంది సంధ్య. రైట్, రవిచంద్ర.